हाय अंडी, वेलकम बैक टू माय चैनल। अंदर एला उन्नारू? ई रोज नेनु गोदावरी रोयिलु फ्राई चेसि चूपिस्तुन्नानंडी। दानिकि एवेम कावालो ओकसारि चूद्दाम। गोदावरी रोयिलंडी इवि, एटुवंटि मंदुलु अलांटिवि एमी लेकुंडा फ्रेश रोयिलंडी इवि। रोयिलु शुभ्रंगा क्लीन चेसुकुनि इक्कड पेगु उंटदि कदा, इवन्नी तीसेसि ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలండి। ఒక క్యాప్సికం తీసుకున్నాను, ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి। ఉల్లిపాయ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇలాగా వేర్ చేసేస్తే అన్ని ఇలా పొరల పొరల కింద వచ్చేస్తాయి। ఇది ఇలా రెడీ పెట్టుకుందాం। టమాటా కూడా అలాగే మనం కట్ చేసి పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి। ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు అండి ఇది। ఇది ఒక రెండు చిన్న ఉల్లిపాయలు చాప్ చేసి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్లు। వేయించి పెట్టుకున్న జీడిపప్పు, జీలకర్ర, ధనియాల పౌడర్ అండి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అండి। ఇప్పుడు ఇది ఎలాగో స్టార్ట్ చేస్తుందమ్మా। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి। ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుందామండి। నేను గ్రైండ్ చేసి తీసుకొస్తాను। ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తెచ్చుకున్నానండి। ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకున్నానండి। ఇప్పుడు దీంట్లో ఈ కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం। అన్ని రొయ్యలు వేసేసుకుందాం। ఇప్పుడు ఈ రొయ్యల్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, ఇది కూడా వేసేస్తున్నాం। పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం। వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేద్దాం। కారం 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి। నీచు కూరల్లో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి। ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాం బాగా కలిసేటట్టు। దీంట్లోనే ఉల్లిపాయ పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం।
క్యాప్సికం కూడా వేసేస్తాను టమాటా కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం నాకైతే ఇంకా కొంచెం కారం పడతది అనిపిస్తుంది నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ మొత్తం ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేద్దాం వేసుకొని బాగా కలుపుదాం ఇలా మొత్తం కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం అరగంట అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం నాలుగు పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం పేస్ట్గా చేసుకుని వేసుకున్నాం ఇంకో నాలుగు పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి కలిపి పెట్టుకున్నాం కదా ఈ మొత్తం ఇదంతా ఇందులో వేసేసుకుందాం ఇలా మొత్తం అంతా వేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలుపుదాం మొత్తం అంతా కలిసేటట్టు కలుపుదాం రొయ్యల్లో ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా వచ్చేస్తుంది కరివేపాకు కూడా వేసేసుకుందాం కొంచెంసేపు అలా వదిలేద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చాలా కలుపుదామండి కొంచెం దగ్గర పడింది ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు వేసేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలుపుదాం రొయ్యలు ఫ్రైకి జీడిపప్పు చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుందండి బాగా దగ్గరకు అయిపోవాలి ఫ్రై అయితే అయిపోయిందండి
కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీగా కొంచెం ఇలా ఆపేసుకోవచ్చు, లేదు ఇంకా బాగా డ్రైగా కావాలంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే అది డ్రై అయిపోద్ది. మీకు ఎలా కావాలంటే అలాగా. నేనైతే ఇలా ఆపేస్తున్నాను. నాకైతే కొంచెం గ్రేవీగా కావాలి, అందుకోసం ఇలా ఆపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ఇంటిదే ట్రై చేయండి. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. కొంచెం జీడిపప్పు వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా వేడివేడి అన్నంలో రొయ్యలు ఫ్రై చేసుకుని నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.